ఇప్పుడు ఆయన ఈయనకు తెలుసు కాబట్టి తెలిసి పోని ఈ రేటు పద్మశాలీలకు దొరికినంటే ఇలా పద్మశాలీల పరిస్థితి కోటీశ్వరులేనా? ఇప్పుడు ఇక్కడ 100-150 మీటర్కి ఒకటి వేసేది షోరూమ్కి వచ్చే వరకు మినిమం 1200-1500 రూపాయలు అవును పర్ మీటర్. అదే డైరెక్ట్ వీళ్ళు తీసుకుపోయి అమ్మితే కొనేటువంటి పరిస్థితి ఉంటుందా? కొనాలకు కూడా కావాల్సింది ఏంటంటే బ్రాండ్, నేను దాంట్లో ఈ బ్రాండ్ ఆ బ్రాండ్ అని తీసుకుపోయి అది చేస్తారు తప్ప అంతకన్నా మంచి. ఇప్పుడు మా సిరిసిల్లలో పట్టు చీరలు కాదు, ఇలా మీరు చూస్తారు అగ్గిపెట్టలో చీర కానీ అగ్గిపెట్టలో సాలో కానీ ఇతరత్ర మొత్తం కంప్లీట్. నరే ప్రసాద్ అనే పిల్లాడు మంచి ఇట్లా ఈ విధమైనటువంటి చేతలలో మంచి. కానీ మార్కెట్ పరంగా మధ్యవర్తులు ధరల్లో పాపం చేనేత బిడ్డ కష్టపడి అగ్గిపెట్టెలో పట్టేటువంటి చీరను అద్భుతంగా నేసి కేటీరామారావు గారు ఎప్పుడు వస్తారు చూపించాలి, ఓపెన్ చేయించాలి. ఓరిని ఏమన్నా కష్టపడ్డది నువ్వు, చేసింది నువ్వు, కళ నీది, కేటీరామారావుతో పోటీ దిగాలి. ఏమన్నా మజాక్ కాకపోతే ఏమనే ఏమన్నా అనిపించదు ఆయన నిజంగా చెప్తున్నా. నేను చెప్తా, ఒక ఆయన వచ్చి నన్ను అన్న ఫోటో దిగాలన్న దిగుతాం నన్ను నా మీద చెయ్యేయన్న అన్నాడు, నా మీద చెయ్యేయన్న అన్నాడు. నేనేమన్నా, నీ శరీరానికి నా శరీరానికి ఈక్వల్ రెస్పెక్ట్ ఉండాలి తమ్మి, నువ్వెంతో నేనంతే అని చెప్పిన. నువ్వు పోయి కేటీరామారావు గారి దగ్గరికి పోయి సెల్ఫీ దిగినప్పుడు చెయ్యే అంటున్నావు కదా సార్, ఈసారి నేనేస్తా సార్ నీ మీద చెయ్యి అని అడుగు, ఈసారి నేనేస్తా సార్ నీ మీద చెయ్యి, బుధం మీద చెయ్యి, ఇప్పుడు దీ సార్ ఫోటో అని ఓయ్ ఎవడరా నువ్వు అని అంటాడు. అంటే రానరా నువ్వు బాగా తోచిపడేస్తారు. రెస్పెక్ట్ అనేది, సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఉండాలి కదన్న మనుషులు. ఇలా పద్మశాలీలు నేసిన బట్ట గుర్తింపు రావాలంటే విలమయ్య దగ్గర పోవాలి. వాళ్ళు తన ఫోటో దిగితే దానికి గుర్తింపు అనేది సంతృప్తి, ఐఎస్ఐ మార్కు దొరికినట్టు ఆ పరిస్థితిలో ఉన్నది. ఖాదీపోటు చేరిన ఆయన ఎట్లయితే లేరా ఇలా ఆయనతో మాకు టెక్స్టైల్ దానికి పద్మశాలీ నేసేట్లే